వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కలిపి రేపు 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జెండా అనే నామకరణంతో ఒక బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. జన విజయ కేతనం ఎన్నికల సంఖారావం పేరుతో ఆ బహిరంగ సభకు జెండా అనే నామకరణం చేరి మీకోసం మీ వెంటే ఆంధ్ర ప్రజల కోసం ఆంధ్ర ప్రజల వెంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో జెండా అనే బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి ఏదైతే ఇరువురు నాయకులు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నారో వారికి సహకరించి 28వ తేదీ తాడేపల్లిగూడెం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు తమ్ముళ్లకు, తెలుగు మహిళా తల్లులకు, అదేవిధంగా ప్రజాస్వామిక వాదులకు, ప్రజలకు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం, మన కోసం, ముఖ్యంగా మనం తెలుసు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నాడో. సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఇవాళ ఇద్దరు నాయకులు కూడా మరి ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన తెలుగుదేశం కూటమికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫిబ్రవరి 28వ తేదీన జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా అమలాపురం నియోజకవర్గ ప్రజానీకానికి కూడా పిలిపిస్తా ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంటి, కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.